పుట్ ఆప్షన్ అంటే ఏమిటి? అమిత్ దగ్గర సెట్ క్యాప్కు చెందిన కొన్ని షేర్లు ఉన్నాయి. మరో ట్రేడర్ అయిన వినోద్ వాటి ధర స్టేబుల్గా ఉంటుందని నమ్ముతున్నాడు. అందువల్ల అమిత్ మరియు వినోద్ పుట్ ఆప్షన్ కాంట్రాక్ట్ పైన సంతకాలు చేశారు. దాంతో అమిత్ వినోద్ కు అమ్మాయి హక్కును ఇచ్చాడు. నెల తర్వాత మార్కెట్ ధర ఎలా ఉన్నా ఈ 300 సెట్ ధర దగ్గర తప్పనిసరిగా షేర్లను కొనే బాధ్యత వినోద్ పైన పడింది. ఆ ఆప్షన్ అమలు చేయడం కోసం అమిత్ వినోద్ కు ఒక్కో షేరుకు 2 రూపాయల వంతున చెల్లిస్తున్నాడు. ఒకవేళ ఆ షేర్ ధర 300 కంటే తక్కువ పడిపోయినట్లయితే అమిత్ పుట్ ఆప్షన్ ఉపయోగించి ఆ షేర్లను వినోద్ కు 300 చొప్పున అమ్మేసి నష్టాలను లిమిట్ చేసుకుంటాడు. ఒకవేళ ఆ షేర్ల ధర పెరిగినట్లయితే అమిత్ వాటిని మార్కెట్ ధరకు అమ్ముకొని తన ప్రీమియంను రికవర్ చేసుకుంటాడు. స్థిరత్వం లేని మార్కెట్లో ట్రేడర్ తన నష్టాలను తగ్గించుకునే అవకాశం ఈ పుట్ ఆప్షన్ ద్వారా లభిస్తుంది.